తెలుగు భాషాభిమానులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలుగు భాష పట్ల అభిమానం ఉన్నవారందరూ కూడా తెలుగు నేర్చుకోవాలన్న తపన ఉన్నవారందరూ కూడా చూడవలసిన వీడియో ఇది తెలుగు భాష నేర్చుకోవడంలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నేను ఇప్పటికే కొన్ని వీడియోలు చేయడం జరిగింది చూడని వారు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది లింకు అవి ముందుగా చూడండి తెలుగు సులువుగా నేర్చుకోవడానికి చిట్కాలు ఈ వీడియోలో నేను తెలుగు సులువుగా తొందరగా నేర్చుకోవడానికి కొన్ని ముఖ్యమైన సూచనలు ఇస్తున్నాను మొట్టమొదటిది ఏమిటంటే మీ అందరికీ కూడా స్పష్టంగా మాట్లాడడం వచ్చు ఇది నిజం ఎందుకంటే మన మాతృభాష తెలుగు మన ఇంట్లో వాతావరణం పరిసర వాతావరణం అంటే మాండలికాలు తేడాలు ఉండొచ్చు కానీ తెలుగు స్పష్టంగా మాట్లాడడం మనకు వచ్చు ఏ మాధ్యమంలో చదివినప్పటికీ మరి తెలుగులో రాస్తున్నప్పుడు మాత్రం ఇబ్బందులు వస్తున్నాయి అదేంటంటే అది ప్రయత్న లోపం మాత్రమే కాస్త ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు ఎటువంటి తప్పులు లేకుండా రాయవచ్చు ఎలా మీరు ప్రాథమిక స్థాయిలోనే అక్షరాలన్నీ నేర్చుకున్నారు గుణింతాలు నేర్చుకున్నారు మరి ఆ గుణింతాలు మీకు గుర్తున్నాయా లేకపోతే ఒక్కసారి వాటి వంక చూడండి గుణింతాలు మీరు బాగా రాయగలిగి స్పష్టంగా చదవగలిగితే తెలుగులో మీకు అసలు అనేవి దాదాపు ఉండవు ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి అక్షరానికి ప్రాణం ఉంటుంది గురింతాల్లో ప్రతి అక్షరానికి ప్రాణం ఉంటుంది ఉదాహరణకి మనం కాగునింతం తీసుకున్నాము కా కాలో ఆ ఉంటుంది అంటే ప్రతి అక్షరంలో కూడా దానికి సంబంధించి కా తెలుస్తున్నాయి కదా అచ్చులు మనకి దాంట్లో మిగిలి ఉన్నాయని కీ కీ కు క్రు క్రూ కే కే కై కో కో కం కహ ఇది ప్రతి అక్షరానికి సంబంధించిన గుణింతం స్పష్టంగా చదవగలిగితే అసలు తప్పులనేవి ఉండవు మీరు ఏది రాయాలనుకున్నా చక్కగా రాయటానికి గుణింతాలు బాగా తోడ్పడతాయి ఇక్కడ మనం ఒకటి గమనిస్తే కాకి అని ఉందనుకోండి ఆ గుణింతంలోనే మనం కి అని రాసాం కుణితం ఉంది కదా అలా కాకుండా మీరు ఫస్ట్ కానీ రెండవ కానీ ఇలా రాశారనుకోండి రాసిన తర్వాత మీరే చదవండి కక్కి అదనమాట ఇక్కడ తప్పుడు ఎక్కడ జరుగుతుంది అంటే మీరు రాసిన తర్వాత ఉన్నది ఉన్నట్టు చదవగలగాలి ఉన్నది ఉన్నట్టు అప్పుడు తప్ప రైట అన్నది మనకి తెలుస్తుంది ఇక్కడ మనం వాన అనే పదాన్ని రాస్తాము అనుకుందాం వాన ఇక్కడ ఇలా ఎట్లా రాశాను ఇది నేను రాసింది సరైందా కాదా ఒక్కసారి మీరు వచ్చు కదా వా గుణింతలో ఫస్ట్ ఏమని చదువుతాము వా ఇది గుణింతల్లో మొదటి అక్షరం వాన కానీ నేను ఏమని పలికాను వా ఆకారం నెక్స్ట్ ఏంటి మనకి దీర్ఘం ఏముంది వా రెండో వా కదా వానా అనుకోవడం లేదు కాబట్టి ఇక్కడ మనం ఏదైతే పలుకుతామో దానికి సంబంధించి మాత్రమే మన అక్షరాలు రాయాలి దీనికి సంబంధించిన వీడియోలు నేను చేయడం జరిగింది కాబట్టి ఎట్లా మాట్లాడతాము ఎట్లా రాస్తాము అనేవి ముందుగా నేను వీడియోలు చేయడం జరిగింది ఆ వీడియోలు మీరు చూడండి స్పష్టంగా మీరు పలికే ప్రతి మాటకు సంబంధించి చక్కగా మీరు రాసేయగలుగుతారు ప్రతి గుణింతులు అనమాట అంటే ఆ గుణింతంలో అక్షరం చూడగానే మనం చక్కగా దాన్ని ఉదాహరణకి చూడండి ఈ రెండు అక్షరాలు తేడా ఏమైనా పలుతాం జో జో ఇక్కడ జో జోల పాట అని ఉందనుకోండి ఏ జో రాస్తామో జో కల్ కాబట్టి ఈ జోని తీసుకోవడం జరుగుతుంది అవును కదా దీంట్లో ఉంది ఉదాహరణకి టైరు టై ఇక టై టైర్ ఉంది టై అలాగే రా రూ తీసుకుంటాము ఆ రూ వచ్చేస్తుంది అలాగే ఇలాగ ఏ పదం తీసుకున్నప్పటికీ మనం చక్కగా ఆ గుణింతంలో మనం వ్రాసేయటానికి అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ ఈ గుణింతంలోనే రెండు రకాల గుణింతాలు ఉంటాయి ఇప్పుడు పా అలాగే ఒత్తుపా రెండు ఉన్నాయి కొద్దిగా కాస్త గట్టి పా ఫ పా జస్ కొద్దిగా కొద్దిగా తేడా ఉంటుందంటే పెద్ద తేడా ఉండదు ఆ పలికేటప్పుడు మీరు కాస్త బాగా పలికితే తప్పులు అనేవి ఉండవు ఇలా మనం ఈ గుణింతంలో ఉండే అక్షరాలని జాగ్రత్తగా పరిశీలించి మీరు ఆ గుణింతాలు ఒక్కసారి మీరు చదువుకోండి చక్కగాని చదువుకుంటే మీకు ఆ యొక్క మాట అక్షరం ఆ ప్రాణాక్షరం ప్రతిదీ కూడా ప్రాణాక్షరమే ఆ అక్షరం నేర్చుకోగలుగుతారు చక్కగా మీరు ప్రతి అక్షరాన్ని రాసేయగలుగుతారు దీనికి సంబంధించిన వీడియోలు నేను లింకిస్తాను దాన్ని మీరు చూడండి తదుపరి మీరు చేయవలసిన పని తెలుగు మాటలు పాత పాటలు అవునండి ఎందుకంటే తెలుగు సంబంధించి యూట్యూబ్లో కావచ్చు వాట్సాప్లో కావచ్చు ఇంకా ఇన్స్టాగ్రామ్లో కావచ్చు కొన్ని ప్రవచనాలు వస్తూ ఉంటాయి మంచి మంచి గొప్పవారు మాటలు చెబుతూ ఉంటారు ఆ తెలుగు సంబంధించి ఆ మాటలు వినండి వారు ఎలా పలుకుతున్నారో గమనించండి గమనిస్తే మనకి ఈ యొక్క భాష మీద మంచి పట్టుగల మంచి మంచి పదాలు మనకి దొరుకుతూ ఉంటాయి కాబట్టి మంచి మంచి మాటలు వినే ప్రయత్నం చేయండి టీవీలో వచ్చినప్పటికీ ఎక్కడున్నా సరే తెలుగు సంబంధించి మంచిగా మాట్లాడే ఒక ప్రసంగం ఉందంటే ఆ ప్రసంగం మీరు జాగ్రత్తగా విన్నట్లయితే వాటి మీద ఒక ఆసక్తి పెరుగుతుంది మీరు దానిలో కొన్ని పదాలు తీసుకుని రాయటానికి ప్రయత్నం చేయండి మీకు చక్కగా వచ్చేస్తుంది అలాగే పాత పాటలు ముఖ్యంగా మన తెలుగు మధుర గాయకులు అమర అమరజీవి మనకి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ ప్రతి అక్షరం కూడా ప్రాణం ప్రాణం ఆయన ప్రతి పాటలు కూడా ఆయన పాడిన ప్రతి పాట కూడా ఒక అమృతులా ఉంటుంది దానిలో ఆ శబ్దం ఎంత మధురంగా ఉంటుందంటే ఆ పాటలు వినగానే మన తెలుగులో యొక్క గొప్పతనం మరింత రెట్టింపైనట్లుంటుంది కాబట్టి ఆ యొక్క పాటలు ఒకటి రెండు విని దానిలోని పదాలు మీరు వ్రాయటానికి ప్రయత్నం చేయండి తదుపరి న్యూస్ రీడింగ్ వార్తలు చదువుతూ ఉంటారు మీకు తెలుసు పలానా టీవీ అన్ని చెప్పను కానీ మనం తెలుగులో రకరకాల న్యూస్ ఛానల్స్ ఉన్నాయి వాటిలో బాగా తెలుగు భాష ఎవరు బాగా చదువుతున్నారు అంటే దాదాపు అన్ని ఛానల్లో కూడా బాగా చదివేవారు కొంతమంది ఉంటారు ఆ వారు వార్తలు చదివేటప్పుడు ఎలా చదువుతున్నారు ఎంత బాగా చదువుతున్నారు ఆ తెలుగు పదాలు పలికేటప్పుడు ఎటువంటి భావనతో వారు చదువుతున్నారు అనేది మీరు చూడండి కాబట్టి ఆ యొక్క న్యూస్ రీడింగ్ మీరు పరిశీలించినట్లయితే చక్కగా తెలుగు భాష పట్ల ఆసక్తి వస్తుంది ఎలా రాయాలో కూడా మీకు అర్థమవుతుంది అలాగే పత్రికా పఠనం ఖచ్చితంగా ప్రతిరోజు కూడా న్యూస్ పేపర్ పేపర్లో ఉండే పదాలు మీరు చూసినట్లయితే దానికి సంబంధించి కొన్ని పదాలు తీసుకోండి ఆ పదాలు చదవండి తదుపరి మీరు రాయటానికి ప్రయత్నం చేయండి ఎప్పుడైతే మీరు చదవడం ప్రారంభించారో రాయడం కూడా రాస్తూ ఉంటారు ఇంకోటి చేయొచ్చు ఎవరినైనా దానిలో ఒక పేపర్ తీసుకుని దానిలో పదాలు చెప్పనండి ఆ పదాలు రాయట ప్రయత్నం చేయండి చిన్నవారైనా పెద్దవారైనా వెంటనే అది సరి అయినదా కాదా అనేది మీరు వాల్యూషన్ చేసుకోవచ్చు మూల్యాంకనం చేయొచ్చు ఖచ్చితంగా అంటే మీ ఇక్కడ భాష నేర్చుకునేటప్పుడు మన పక్కన ఉన్నవారు పెద్దవారా గొప్పవారనేది కాదు ఉదాహరణకి ఒక ప్రాథమిక స్థాయి లేకపోతే హై స్కూల్ విద్యార్థి ఆరు ఏడు తరగతి చదువుతున్న తరగతి తను తెలుగు వచ్చు మీరు ఇంగ్లీష్లో చదివారు అక్కడ పేపర్లో చదివినప్పుడు ఆ పదం చెప్పమనండి చదివిన తర్వాత ఆ అబ్బాయినే వెరిఫై చేయమనండి ఉంది దీనిలో పెద్ద చిన్న ఉండదు మనం భాష నేర్చుకోవడానికి కాబట్టి ఇక్కడ చక్కగా మనం పిల్లలను కూడా ఉపయోగించుకుని భాష నేర్చుకోవచ్చు చక్కగా వారు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు దానిలో రకరకాల పదాలు కఠిన పదాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మీరు రాస్తూ ఉంటారు కాబట్టి అది కూడా ఒక మంచి పద్ధతి ఇక ఇంట్లో ఉపయోగించే పేర్లు అంటే ఇంటి మన పేర్లతో పాటు ఇంట్లో వస్తువులు ఉంటాయి రకరకాల వస్తువులు ఉంటాయి ఆ వస్తువులకు సంబంధించి చిన్ని చిన్ని పదాలు రాస్తూ ఉంటే అంటే మనం కిరాణా సామానం సంబంధించి కావచ్చు పంచదార టీ పొడి అని యాలకులు అలాగ రకరకాల ఏ వస్తువులు అలాగే కూరగాయలు రకరకాల పేర్లు ఆ పేర్లు కూడా రాయటానికి ప్రయత్నం చేయండి అవన్నీ కూడా చక్కగా మీరు తప్ప రాయటం అనేది తెలుసుకోవచ్చు ఎందుకంటే మనం ఇప్పుడు ప్రతి వారు కూడా సెల్ ఫోన్ ఉపయోగించుకుంటున్నారు ఆ ఫోన్ కొట్టితే కూరగాయల పేర్లను కానీ ఆ కూరగాయల పేర్లు అన్నీ కూడా తెలుగులో కూడా మనం రావడం జరుగుతుంది మీరు జాగ్రత్తగా సరిచూచుకో చక్కగా టెక్నాలజీని కూడా ఉపయోగించుకుని వాటిని అది రాసింది రైటర్ రాంగ్ అన్నది కూడా మీరు రాయటానికి ప్రయత్నం చేసుకో కాబట్టి ఇంట్లో ఉపయోగించే పేర్లు పరిసరాల పేర్లు కొత్త ఏవైతే అవి అలాగే ఈ మధ్య ఎక్కువగా మనకి చూసారా నేను ఇక్కడ రాసా న్యూస్ రీడింగ్ అంటే ఆంగ్ల ప్రభావం అనేది మనకు ఉంది ఖచ్చితంగా చాలా పదాలు దానికి రహదారి రహదారి అనే పదం సాధారణంగా మనం రాయం కానీ రోడ్డు అన్నది రాస్తాం రోడ్డు రోడ్డు అని ఆ పదం మామూలుగా రోడ్డు అనగానే ఇప్పుడు ఏమో రాసేస్తున్నాము రోడ్డు అని రాసేస్తున్నారు ఇలా అంటే కొన్ని మొత్తం ఇంచుమించు అలాగే జూ జూ అనగానే ఇది కూడా తెలుగులో రాసేస్తున్నారు ఇంకా కొన్ని పదాలు మామూలుగా మన తెలుగు భాషలో మిళితమైపోయాయి ఆ పదాలు ఖచ్చితంగా తెలుగులోకి మార్పు చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి అలాంటి పదాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని కూడా మనం తెలుగులోనే రాయటానికి ప్రయత్నం చేయాలి కాబట్టి తెలుగు భాష అనేది చక్కగా ఆసక్తిగా ఉంటుంది నేర్చుకోవడానికి ఆసక్తి ఉండాలి తప్ప మీరు చాలా సులువుగా రాసేయచ్చు అనమాట ఆ ప్రకారం మీరు ముందుకెళ్ళండి తదుపరి కథలు చదవడం ఇది చాలా ముఖ్యమండి ఎందుకంటే మనం ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ముఖ్యంగా వీడియోలు చూడటానికో లేకపోతే ఏ పిక్చర్స్ చూడటానికో అలవాటు పడిపోయాం అలా కాదు లేకపోతే ముఖ్యంగా ఆటలు గేమ్స్ పిల్లలైతే ఆటలు కానీ ఎప్పుడైతే మనకి ఈ కథలు చదవ చదవడం ప్రారంభించామో మనకి రెండు రకాల ఉపయోగం అలాగే ఆనందం వస్తుంది ఆహ్లాదం వస్తుంది అలాగే దానిలో కథలోని గొప్పతనం తెలుస్తుంది మానవీయత పిలు మానవ విలువలు పెరుగుతాయి మీ యొక్క అలాగే మీ యొక్క భాష కూడా పెరుగుతుంది ఆ కథలో రకరకాల పదాలు ఉంటాయి కాబట్టి మనం ఆ కథ చదువుతూ ఉండి మనకు తెలియని పదాలు ఏమైనా వచ్చాయనుకోండి ఆ పదాలు మనం వ్రాయటానికి ప్రయత్నం చేయొచ్చు కొత్త కథ పదాలు వస్తూ ఉంటాయి అలాగే ఒక పదానికి మించి ఇంకొక పదం వస్తూ ఉంటుంది భాషాభివృద్ధి జరుగుతుంది అంటే పద పద సంపద మీకు బాగా పెరుగుతుంది కాబట్టి కథలు చదవడం కూడా మీరు చాలా జాగ్రత్తగా మీరు ప్రయత్ని ప్రాక్టీస్ చేయండి అప్పుడు మీకు తెలుగు భాష వస్తుంది మిత్రులారా ఇది సులువుగా నేర్చుకోవడానికి మీరు చేసే ప్రయత్నం అన్నమాట మిగతాదంతా కూడా చక్కగా రకరకాల వీడియోలు ఉన్నాయి తెలుగు తెలుగులో నేను కూడా కొన్ని వీడియోలు చేశాను అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసి తెలుగు భాషను సులువుగా చాలా తక్కువ సమయంలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే వెంటనే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మిత్రుల మీ అందరికీ కూడా శుభాభినందనలు ధన్యవాదాలు నమస్కారం